దించి జైల్లో వేసి తెలంగాణకు విముక్తి కల్పించాలని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డల్లాస్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ లక్ష్యం కోసమైతే తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరడం లేదని ఆరోపించారు. తెలంగాణను ఇచ్చిన సోనియాకు రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పోషించిన క్రియాశీలక పాత్ర, వెంకన్న లాంటి నాయకులు చేసిన పోరాటాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకోవడానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని వేల కిలోమీటర్లు సుదీర ప్రాంతానికి తరలి వచ్చి ఈ దేశంలో ఈ దేశం యొక్క అభివృద్ధిలో ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో అసమాన్యమైన ప్రతిభను ప్రదర్శించిన తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో నుంచి వ్యాపార కుటుంబం నుంచి ఇక్కడికి వచ్చేసిన మీరందరూ అద్భుతమైన ప్రగతిని సాధించి గత 4-5 రోజులుగా వివిధ నగరాలల్లో మన మిత్రులను కలవడానికి వెళ్తే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. అద్భుతం అనిపించింది మీ ప్రతిభ. గ్రామాలల్లో రాణించడమే కష్టం అనుకుంటున్న ఈ తరుణంలో చాలా మంది గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియంలో చదువుకొని వ్యాపార కుటుంబాల నుంచి వచ్చి ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాను ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లడానికి మీ శ్రమను ఎవరు కాదనలేరు. మీ శ్రమను మీ అభివృద్ధిని మీ ఆర్థిక ప్రగతిని చూస్తుంటే 20 సంవత్సరాలల్లో ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతినే కాదు రాజకీయాలను కూడా శాసించే స్థాయికి మీరు ఎదుగుతారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. అంతరిక్షంలో రాకెట్ ప్రయోగాన్ని కూడా అద్భుతంగా సాధించిన మనం అమెరికా ఆర్థిక ప్రగతిలో మనవంతు పాత్రను పోషిస్తున్న మనం తెలంగాణ మారుమూల పల్లెల్లో నుంచి వచ్చిన మనం ఇయాల మన ప్రాంతం భయం భయంగా బతుకుతుంది. మన ప్రాంతం పరాయి పీడనలో నిర్బంధాలకు లోనై స్వేచ్ఛను కోల్పోయి సామాజిక న్యాయం లేక స్వయం పాలన కోసం అల్లాడుతుంటే తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ దేశాన్ని శాసించగలిగిన స్థాయికి వచ్చిన మీరు మనం పుట్టి పెరిగిన మన గడ్డ పరాయి ఆధీనంలో నిర్బంధాలకు లోనైతుంటే మీకు మాకు బాధ్యత లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీరు సంపాదించిన సంపాదనలో ఎన్నికల ఖర్చు కోసమో రాబోయే ఎన్నికలలో మీ బంధువుల ఓట్ల కోసమో నేను ఇంకా ఇక్కడికి రాలేదు సుమా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇక్కడున్న మీరు అంతా బాగానే ఉందని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని తెలంగాణను బంగారు తెలంగాణ చేసినామని చెప్పి కేసీఆర్ భజన పరులు కేసీఆర్ చేతిలో బందీ అయిన కొంత మీడియా కల్పిస్తున్న భ్రమలను తొలగించడానికి కుటుంబ సభ్యులైన తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన మీతో కలిసి మా ఆలోచనను ఆవేదనను మీతో పంచుకుందామని చెప్పి నేను ఎంకన్నా ఇవాళ అమెరికాకు నేను రావడం జరిగింది.